गुड मॉर्निंग प्रस्तुतं नेनु अणुशक्ति नगर लो उन्नानु मुंबई चिन्न पनि मीद वच्चानु इक्कडिकि ఈ రోజంతా బాంబే వీలునంతా తిరిగి చూద్దామని ప్లాను. ఇదంతా శివాజీ మహారాజ్ కోటలా తయారు చేశారు. ముందు అక్కడ ఉన్న ఒక్క శివాజీ బొమ్మే ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా బ్యూటిఫుల్గా ఎలిఫెంట్స్ అవి ఇవి పెట్టి గుర్రాలు వాళ్ళ మనుషులు వాళ్ళందరూ ఉన్నట్టు చూపించారు కోటలాగా. ఇక్కడ వీటికి వెళ్ళడానికి ఒక స్పెషల్ రోడ్డు వేశారు. అంతా టన్నెల్లోంచి ఒకప్పుడు చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు 25 మినిట్స్లో పెట్రోల్ అనుసక్తి నగర కాలనీ నుంచి 25 మినిట్స్లో వీటీ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండమైన రోడ్డు, ఎక్కడ ఆగక్కర్లేదు, టోల్ ఫ్రీ, నో ప్రాబ్లం. ఇదంతా వెళ్ళే రూటే. ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ కట్టారు వడాల ఏరియాని. ఇక్కడ బోర్డు ఇవి కట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఈ రోడ్డు వేశారంటే అసలు ఎక్కడికి ప్రాబ్లం లేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు, స్పీడ్ బ్రేకర్ కూడా లేదు అక్కడ. ఇదే వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు వీటికి వెళ్ళాలంటే మాకు 3 గంటలు పట్టిస్తుంది, 2.5 గంటలు. ఇప్పుడు 6 గంటలు వెళ్ళిపోగలం. ఇదో ఎదురుగుండా కనబడుతున్నది విక్టోరియా టెర్మినస్, బీటీ విక్టోరియా టెర్మినస్ రైల్వే స్టేషన్. ఇప్పుడు దాన్ని ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్టీ అంటున్నారు. ఇక్కడ మంచి బోల్డ్ ప్లాట్ఫామ్స్ అన్ని ఉన్నాయి, బ్రిటిషర్స్ కట్టినవి. ఈ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇదే. సూర్యుడు ఎదురుగుండా ఉండడం వల్ల కొంచెం సరిగ్గా రాదు. ఇది ఇగో ఇది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ బిల్డింగ్, దాని ఎదురుగుండానే పోలీసు వాళ్ళది. వెనక భాగంలో పోలీసు హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. బిఈఎస్టీ బస్సు చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇవన్నీ లవ్లీ. అంతా ఈ చుట్టుపక్కల అంతా బ్రిటిషర్స్ కట్టినవే. ఇదంతా బీటీ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వెళ్ళే రోడ్డు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇంకొంచెం లోపలికి అయితే అన్ని బ్రిటిషర్స్ కట్టిన బిల్డింగ్స్ అండి, అన్ని బ్రిటిషర్స్ కట్టిన బిల్డింగ్స్.
దీన్ని భూతాత్మజ ఫ్లోరా ఫౌంటైన్ అని అంటారు. చాలా ఫేమస్ అయిన ప్లేస్. ఒకప్పుడు ఫ్లోరా ఫౌంటైన్ కాబట్టి ఫౌంటైన్ ఉండేది కాబట్టి తర్వాత ఈ వేదికకి హుతాత్మ చౌక్ అంటారు. ఫేమస్ ప్లేస్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ అని. ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. ఇది మ్యూజియం, ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహ మ్యూజియము. గేట్వే ఆఫ్ ఇండియా, ఫేమస్ గేట్వే ఆఫ్ ఇండియా. ఇది కనబడుతున్నది ఇక్కడి తాజ్ హోటల్, తాజ్ ప్యాలెస్, తాజ్ టవర్. విపరీతంగా వస్తారు జనాలు ఇక్కడ. బోర్డు స్పేస్ అది ఇచ్చారు, జనాలు వెర్రిగా ఉంటారు ఇక్కడ. ఇంకో ఇది ఎరెక్టెడ్ టు కమమొరేట్ ద ల్యాండింగ్ ఇన్ ఇండియా ఆఫ్ ద ఇంపీరియల్ మెజెస్టీ కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మ్యారీ ఆన్ ది 2nd of December 1911. అంటే 1911లో దీన్ని వాళ్ళ వెల్కమ్ కోసం కట్టింది. ఇంకా ఇప్పుడు తాజ్ ప్యాలెస్ ఫుల్ వ్యూ, తాజ్ టవర్. తాజ్ ప్యాలెస్ లోపలైతే అద్భుతంగా చాలా బాగుంటుంది, వెరీ వెరీ నైస్. ఇంకా ఈ సైడ్ నుంచి వ్యూ ఇక్కడ బోర్డు అని బోట్లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అరుస్తున్నారు. ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎలిఫెంటా కేవ్స్ అవి తీసుకెళ్తాయి. వాళ్ళు రాను పోను చార్జ్ తీసుకుంటారు. కేవ్స్లో ఏవో ఉన్నాయి కానీ అంత గొప్పగా లేవు. క్లీన్లీనెస్ అది ఉండదు. ఇప్పుడు కొంచెం ఏవో తినడానికి అవి వచ్చాయన్నారు. ఇంతకు నీళ్లు కూడా దొరికేవి కాదు. ఇదంతా ఈ బోట్లన్నీ కూడా ఎలిఫెంటా కోసమే. ఈ నిలబడ్డ మనుషులందరి కోసం వెయిటింగ్ నెమ్మదిగా ఒక బోట్ వచ్చి అందరినీ కూర్చోబెట్టి బాగుంటుంది. సముద్రంలో జర్నీ మాత్రం బాగుంటుంది. అరౌండ్ ఒక 30 మినిట్స్ ఫైన్ పడుతుంది, 30 మినిట్స్ ఫైన్ పడుతుంది తింటాను. చాలా బాగుంటుంది. గేట్వే ఆఫ్ ఎదురుకుండా శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఒకటి పెట్టారు గార్డెన్లా కట్టి. లోపలికి రావడానికి ఎంట్రీ ఎగ్జిట్ లాంటిది పెట్టారు ఇక్కడ. చెక్ చేసి మరీ పంపిస్తారు బ్యాగులు గీగులు ఏమైనా ఉంటాయని. గేట్వే ఆఫ్ ఇండియాలోకి రావడానికి ఇది ఎంట్రన్స్, వెళ్ళడానికి ఇదే.
ఇవన్నీ లయన్ గేట్ ఇలా గేట్స్ ఉన్నాయి నేవీ వాళ్ళ షిప్ వాటికి అవన్నీ ఈ ఏరియా అంతా అది మలార్ పియర్ ఇది ఏషియాటిక్ సొసైటీ ముంబై ఇది ఒక పెద్ద లైబ్రరీ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత మటుకు ఇండియాలోనే చాలా పెద్ద లైబ్రరీ బ్రిటిషర్స్ వాళ్ళు కట్టింది ఈ మెట్లు ఇవన్నీ చాలా ఫేమస్ ఈ మెట్ల దగ్గర కూర్చొని అందరూ ఇవన్నీ చేయడం ఇది షూటింగ్ ఏవో చేస్తున్నారు చూడండి పెళ్లి వెడ్డింగ్ షూటింగ్ ఎదురుకుండా ఒక మంచి గార్డెన్ ఇవన్నీ సముద్రం పక్కనే ఉన్నాయి బల్లాడ్ పియర్ ఏరియా అని అక్కడ ఉన్నాయి ఇప్పుడు నారీమన్ పాయింట్ దగ్గరికి వస్తున్నాం ఇది బిగ్గెస్ట్ బిజినెసెస్ అని అయ్యే ప్లేస్ ఇది అంటే ఇండియా 60% బిజినెస్ అంతా ఇక్కడే ఇండియా ఎకానమీ అంతా 60% ఆఫ్ ద అమౌంట్ ఈ యొక్క ప్లేస్ నుంచే వస్తుంది అన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు ఇవి ఏవి లేదంటూ ఏమి లేదు అన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద మైదానం అక్కడ క్రికెట్ అది ఆడుతూ ఉంటారు అక్కడ ఇది మొత్తం ఏరియా అక్కడ ఎదురుకుండా మంత్రాలయం అసెంబ్లీ అన్నమాట మంత్రాలయం అంటే అసెంబ్లీ ఇదంతా చుట్టుపక్కల అంతా అదే హై రేటెడ్ థింగ్స్ ఎదురకుండా నాకు కనబడుతున్నది ఓవరైట్ అవర్స్ ఫైన్ హెడ్ కోర్టు ఏమో ఎయిర్ ఇండియా బిల్డింగ్ అంటారు దీన్ని ఎయిర్ ఇండియా వాళ్ళకి మెయిన్ హెడ్ ఆఫీస్ ఎందులో ఉంది టికెట్స్ అవి కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఇదంతా మెరైన్ డ్రైవ్ ఏరియా ట్రైడెంట్ హోటల్ దీన్ని క్వీన్స్ నెక్లెస్ అంటారు సముద్రం అంతా సముద్రం ఇలా టర్న్ తిరిగి బిల్డింగ్లు అవి చాలా బాగుంటుంది కట్టిన బ్రహ్మాండమైన బిల్డింగులు ఇది చర్చ్ గేట్ స్టేషన్ అంటే ఇందాక బీటీ చూపించేది సెంట్రల్ రైల్వేకి చర్చ్ గేట్ స్టేషన్ ఏమో వెస్ట్రన్ రైల్వేకి ఇక్కడ ఏసీసీ సిమెంట్ వాళ్ళ ఆఫీస్ అది ఉంది ఈ పక్కనే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి ఇదంతా చర్చ్ గేట్ స్టేషన్ ఏరియా ఇందులో చిన్న కరెక్షన్ చర్చ్ గేట్ స్టేషన్ యూజ్ ఫర్ లోకల్ ట్రైన్స్ ఓన్లీ
వీటీ స్టేషన్లో ఒకటి నుంచి తొమ్మిది ప్లాట్ఫామ్లు లోకలు, ఎనిమిది వరకు లోకలు, తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు మెయిన్ ట్రైన్స్. ఈ చర్చ్గట్ స్టేషన్లో మటుకు అన్నీ లోకల్ ట్రైన్స్. మెయిన్ ట్రైన్స్ అన్నీ అక్కడ బాంబే సెంట్రల్ అని ఇంకో స్టేషన్ ఉంది, అక్కడి నుంచి వెళ్తాయి. ఇవన్నీ వెస్ట్రన్ సైడ్ వెళ్ళేవి, ఢిల్లీ సైడ్ వెళ్ళేవి అవన్నీ అది వెస్ట్రన్ దానిలోకి వెళ్తాయి. ఇదో ఇది గిరిగాం చౌపాటి. చౌపాటి అంటే మీనింగ్ బీచ్ అని. ఎంత గిరిగాదో, ఎంత క్లీన్గా ఉంచారు చూడండి మొత్తం అంతాను. సూపర్ డూపర్ క్లీన్గా ఉంటుంది ఇంత ఇసుక ఏరియా కూడాను. ఇప్పుడు ఎండ కాబట్టి ఎవరు లేరు, సాయంత్రం అయితే అసలు కుప్పలు తెప్పలేవు, అంత వెర్రిగా ఉంటుంది జనం. దూరంగా స్కై లైన్ చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ గిరిగాం చౌపాటి. చౌపాటి అంటే బీచ్, గిరిగాం దగ్గర ఉన్న బీచ్ కాబట్టి గిరిగాం చౌపాటి. ఇది బాబుల్నాథ్ మందిర్ చాలా ఫేమస్. లోపలికి వెళ్ళాలి, బాగుంటుంది చూడడానికి. లోపల కూడా చాలా మంచి పెద్ద శివాలయం, చాలా అందంగా ఉంటుంది. షోరూమ్ చలో చలో చలో. ఇది నెహ్రూ సెంటర్ అని అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సూర్యుడు కరెక్ట్గా కళ్ళ మీద పడుతున్నాడు, ఆ ఎదురుకుండా కనబడుతుంది నెహ్రూ ప్లానిటోరియం. మొట్టమొదటి ఇండియాలో కట్టిన ప్లానిటోరియం అది. ఇది నెహ్రూ సెంటర్, అన్ని రకాల ఎగ్జిబిషన్స్, సెమినార్స్ ఇలా చాలా పాష్గా ఉంటుంది. అది నెహ్రూ సైన్స్ సెంటర్. టైమింగ్స్ ఉన్నాయి హిందీ ఇంగ్లీష్ రెండింటికీ. సరదాగా ఉంటుంది, చిన్నపిల్లలు అయితే మరీ ఆనందపడతారు, చాలా బాగుంటుంది. గంట టెరెస్ గార్డెన్లో కట్టారు దానికి, అంత సూపర్ రిచ్ వాళ్ళు ఉండే ప్లేసులు ఇవన్నీ. బర్రి నాకా నుంచి వచ్చాము, మేము కొన్న కారు కొన్న ఏరియా నుంచి ముందుకెళ్తున్నాం ప్రభాదేవి సిద్ధివినాయకుడి గుడి దగ్గరికి. ఇది సిద్ధివినాయక మందిర్, ఏదో రిపేర్ అవుతున్నది, అంతా కవర్ చేస్తుంది. జనం కూడా చాలా బిజీగా ఉన్నారు, అందుకని ఇంకా లోపలికి వెళ్తాను. ఇది యాక్చువల్గా చాలా బాగుంటుంది. పైన గుడ్డలన్నీ కట్టించారు కానీ ఇక్కడ ఇంకా మూడు జనాలు అందుకుంటున్నారు, ప్రదేశంగా ఉన్నారు. ఐఎన్ఎస్ ముంబై షిప్, దిస్ ఈస్ నోన్ యాజ్ వర్లీ సీ లింక్. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాంబేకి. దీనివల్ల ట్రాఫిక్ గోవాలు దూ డిస్టెన్స్లు అన్నీ తగ్గిపోయాయి. వెస్టర్న్ సబబ్ నుంచి మెయిన్ సిటీలోకి రావాలి అంటే దీని నుంచి వచ్చేయచ్చు అన్నమాట. వర్లీ సీలింక్ బ్రిడ్జ్ అది దీని పేరు. ఎదురుగుండా కనబడుతున్నది స్తంభాలో వాటి. ఇందులో టూ వీలర్స్ అలౌడ్ కాదు, టూ వీలర్ ఈస్ నాట్ అలౌడ్.
नो स्टॉपिंग नो फोटोग्राफी। और ब्यूटीफुल बनाया बनाया था बनाया। ఇది మౌంట్ మేరీ చర్చ్ అని చాలా ఫేమస్, అందరూ వస్తారు, హిందువులు కూడా వస్తారు ప్రే చేయడానికి. ఇది ఒక పెద్ద హోటల్ కూడా. తాజ్ ల్యాండ్స్ ఎండ్ ఇంకో తాజ్ ఇక్కడ ఉన్నది, తాజ్ వాళ్ళ ప్రాపర్టీ సముద్రపు ఒడ్డునే. ఇది రామదా పామ్ గ్రోవ్ హోటల్, ఫైవ్ స్టార్ హోటల్. ప్రస్తుతం జుహూ బీచ్కి వచ్చాము, స్టాచ్యూస్ అవి ఉన్నాయి. శివాజీ మహారాజు కొడుకుతో పాటు ఉన్నాడు, సేనానాయకుడు కొడుకు. మరి ఇవన్నీ రకరకాల స్టాల్స్ గబిడి గిబిడి బ్రహ్మాండమైన దొరుకుతాయి. మధ్యాహ్నం అవడం వల్ల జనం ఎక్కువ లేరు. ఇవన్నీ కాపులు పానీపూరీలు, కూల్ డ్రింకులు, రబడీలు అన్ని రకాలు ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ కొంచెం జాగా ఉంది, దిశ అది ఇక్కడ అన్ని షాపులు అవి ఉన్నాయి. ముందు ఈరోజుతో ఈ బ్లాగ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇవాటి ఇంతే, బాయ్.